భానుడి బగబగలకు చల్లని బీడ్స్ తో రిలాక్స్ అవుతున్నారు పబ్లిక్. 43 డిగ్రీల టెంపరేచర్స్ తో బీర్ల సేల్స్ పెరిగాయి. అయితే డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేదంటున్నారు వ్యాపారులు. పండుగలు పెళ్లిళ్ల సీజన్తో బీర్ల షార్టేజ్ ఏర్పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1-2 బ్రాండ్లే దొరకటం లేదంటున్నారు పబ్లిక్. రాష్ట్రంలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఏప్రిల్ 1st-2nd వీక్ లోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. పగటిపూట ఎండలు తట్టుకోలేక కస్టమర్లు బీర్ల సీసాలు ఖాళీ చేస్తున్నారు. మద్యం ప్రియులు చల్లని బీర్లతో చీర్స్ కొడుతున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. దీంతో వడగాలులు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం నుంచి రిలాక్స్ అయ్యేందుకు కస్టమర్లు బీర్లు తాగేస్తున్నారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో అదనంగా 31,000 పెట్టెలు ఖాళీ చేశారు. ఇప్పటికే లిక్కర్ బీర్ల కంపెనీలు వివిధ రకాల కారణాలతో బీర్లు లిక్కర్ ఉత్పత్తిని బంద్ చేశాయి. సాధారణంగా వేసవిలో బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ ఈ ఏడాది బీర్లకు కూడా కొరత వచ్చింది. మార్కెట్లో డిమాండ్కు సరిపడా బీర్లు దొరకటం లేదు. ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం నల్గొండ జిల్లా డిపోలో కింగ్ ఫిషర్ లైట్, స్ట్రాంగ్ బీర్లు తప్ప మిగతా బ్రాండ్లు ఒక్కటి కూడా స్టాక్ లేదు. ప్రస్తుతం వైన్లు బార్లలో ఉన్న స్టాక్ అంతా 1-2 రోజుల్లో ఖాళీ కానుంది. మళ్లీ కొత్త స్టాక్ వచ్చే వరకు మార్కెట్లో ఒక కింగ్ ఫిషర్ బ్రాండ్ మాత్రమే దొరుకుతుందని ఎక్సైజ్ ఆఫీసర్స్ చెప్తున్నారు. కింగ్ ఫిషర్ బీర్లు కూడా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కలిపి 29,800 బాక్సులు అవసరం కాగా డిపోలో ప్రస్తుతం 13,200 పెట్టెలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బడ్వైజర్, నాక్అవుట్, హైవార్డ్స్ వంటి పలు రకాల కంపెనీలకు చెందిన బీర్లు స్టాక్ లేదని చెప్తున్నారు. ఒకవైపు ఫంక్షన్లు, మరోవైపు ఎండల తీవ్రత కారణంగా బీర్ల గిరాకీ జోరుగా సాగుతోంది. ఒక మార్చిలోనే రోజుకు 17,852 పెట్టెల చొప్పున 30 రోజుల్లో 5,35,589 పెట్టెలు ఖాళీ చేశారు. గతేడాది మార్చిలో 5,03,732 పెట్టెలు అమ్ముడు పోగా ఈసారి అదనంగా 31,857 పెట్టెలు సేల్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 SHL పరిధిలో 355 వైన్ షాప్స్ ఉండగా తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, మోత్కూరు మినహా మిగిలిన అన్ని SH పరిధిలో బీర్ల సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. లిక్కర్ సేల్స్ మాత్రం భారీగా తగ్గాయి. గతేడాది మార్చిలో 2,99,051 పెట్టెలు అమ్ముడు పోగా ఈ ఏడాది ఇదే రోజుల్లో 2,84,910 పెట్టెలకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 14,141 కాటన్ సేల్స్ తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గింది. 2023 మార్చిలో లిక్కర్ సేల్స్తో 316.80 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 299.17 కోట్లు వచ్చింది. గతేడాదితో పోలిస్తే 17.63 కోట్ల ఆదాయం పడిపోయింది. యాదాద్రి జిల్లాలోనే లిక్కర్ సేల్స్ భారీగా పడిపోయాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట SH పరిధుల్లోనే 10,247 కాటన్ల సేల్స్ తగ్గాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ని అధికారులు పక్కాగా అమలు చేయడంతో గ్రామాల్లో బెల్ట్ షాపుల్ని బంద్ చేశారు. గత 45 రోజుల నుంచే బీర్లు షార్టేజ్ అయ్యాయని, ప్రస్తుతం కేఫ్ తప్ప ఇతర ఏ కంపెనీల బ్రాండ్లు డిపోల్లో స్టాక్ లేవని అధికారులు చెబుతున్నారు.